శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి మీరందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిగా అయితే ఒక చిన్న విషయం మాత్రం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం ఎలాంటి కాంట్రవర్షియల్ కాదు అండ్ మెయిన్గా ఒక విషయం చెప్తున్నానండి ఇది చూసిన తర్వాత దీని మీద ఇంకొకరు మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్లను రెచ్చగొట్టే విధంగా షేర్ చేసి దీని మీద మళ్ళీ ఇంకొకరు వీడియో చేసే విధంగా మాత్రం ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం ఈ వీడియో ఎవ్వరూ చూడొద్దండి లేదు ఒక పూజా ఛానల్లో ఆధ్యాత్మికంగా కొంత సమాచారం ఇచ్చేటువంటి అమ్మాయి తన అభిప్రాయాలు పంచుకుంటోంది అనేటువంటి అభిప్రాయం ఉండేవాళ్ళు మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు తంబ మీరు చూసినటువంటి అంశంకి సంబంధించి యాక్చువల్లీ లైవ్ పెట్టే మాట్లాడాలి అని నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను కానీ నాకు ఎప్పటికప్పుడు పండగలు వస్తే మీకు సమాచారం ఎలా ఇవ్వాలో నాకుండే ఆఫీస్ వర్క్ స్ట్రెస్ కూడా అలాగే ఉంటుందండి దానివల్ల నేను లైవ్ పెట్టి మీతో కూర్చొని మాట్లాడేంత అవకాశం అనేది ఉండడం లేదు బట్ చాలా సింపుల్గా ఇందులో అందించాలి అనుకుంటున్నాను చాలా వివరంగా తప్పకుండా లైవ్ అయితే పెడతాను సో ఎందుకు ఇతర విషయాల మీద మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉందా అంటే రీసెంట్ టైమ్స్లో మీరు మన కామెంట్ బాక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సో దీపాలు పెడుతూ ఉన్నాము అండ్ మన ఛానల్లో నేను ఎక్కువగా రెమెడీస్ అనేవి అందిస్తూ ఉంటానండి దీపాలు కూడా అందిస్తూ ఉంటాను సో ఏవైనా ఎక్కడైనా ఇతర ప్లాట్ఫామ్స్లో కాంట్రవర్షియల్ అంటే కొంచెం చర్చలతో కూడుకున్నది వివాదాస్పదమైనటువంటి మనసు కనిపించినవి ఏమన్నా ఉంటే గనక వెంటనే మన ఛానల్ దగ్గర కామెంట్ పెట్టి ఇది ఇలా చేయడం వల్ల ఏమన్నా జరిగిపోతుందా నేను ఇప్పటి వరకు ఇలా తెచ్చుకున్నాను ఈ దీపం తెచ్చా ఈ విగ్రహం తెచ్చాను ఈ పటం తెచ్చుకున్నాను దీనివల్ల ఏమన్నా నష్టం వస్తుందా లేకపోతే ఈ దీపం ఒక పిండి దీపం వెలిగిస్తే ఏంటి ప్రయోజనం బెల్లం దీపం పెట్టడం ఏంటి ఏమన్నా పిచ్చా నిమ్మకాయలతో దీపాలేంటి ఉప్పులతో దీపాలేంటి అవన్నీ లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా వండుకొని తినచ్చు కదా సో ఇలా చాలా చాలా విషయాలండి సో వీటి గురించే నాకు తెలిసినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఈ వీడియోలో పంచుకోబోతున్నాను నాతో ఎంతమంది ఏకీభవిస్తారు లేదా విభేదించినా కూడా దానికి కారణం కావచ్చు లేదా మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో పంచుకోండి ప్రతి చూసిన ఒక్కరి అభిప్రాయము దాని రిప్లై కోసము నేను సమాధానం ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి సో నా మాటలతో ఏకీభవించినా విభేదించిన రెండూ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో అయితే మీ అభిప్రాయం అయితే ఫస్ట్ అయితే పంచుకోండి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ఏంటంటే నేను మాట్లాడేదానికి ఏదో ఒకటి విజువల్ అనేది ఉండాలి సో మీ అందరికీ ముందు వీడియోస్లో చెప్పాను షీజ్ కలెక్షన్స్ నుంచి నేను లేటెస్ట్గా దసరా కోసం నవరాత్రుల కోసం కొన్ని నైవేద్యం గిన్నెలు అలాగే అలంకరణ వస్తువులు తొందరలో ఊరికి వెళ్ళబోతున్నాను సో మా ఇంట్లో వాళ్ళ కోసం తెప్పించాను అనమాట అదేవిధంగా అమ్మవారి దీపాన్ని కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఒక ప్లేట్ లాంటిది కూడా తెప్పించుకున్నాను అది మల్టీ పర్పస్ కలిశంకి నైవేద్యాలు పెట్టుకోవడానికి లేదా ఒక ఉర్లీలాగా అన్ని విధాల ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి నేను ఎప్పుడు కూడా స్టేబుల్గా కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను అందులో షీజ్ కలెక్షన్స్ లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా నిహారిక గారి దగ్గర నేను అన్ని వస్తువులు తీసుకుంటున్నాను రీజనబుల్గా అనిపిస్తోంది ప్లస్ బెస్ట్ క్వాలిటీ అండి నాకు ఈ రోజు వరకు కూడా ఏ వస్తువులో ఇంత పిసర ప్రాబ్లం లేదు నేను ఇత్తడిని ఈక్వల్ టు బంగారంగా చూస్తానన్నమాట సో నాకు అంత ఇష్టం ఆ ఇష్టాన్ని నేను నచ్చిన విధంగా ఎప్పుడు అవసరము అప్పుడు ముఖ్యంగా సీజన్ వచ్చినప్పుడు కొనే కన్నా అన్ సీజన్లో మనం కొనుక్కోవడం ద్వారా రేపు కార్తీక మాసం వస్తుంది అనగా దీపాలు ఇప్పుడు కొనుక్కున్నామంటే అది రీజనబుల్ ప్రైస్లో అనిపిస్తాయి డిమాండ్ ఉన్నప్పుడు వాటికి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అందుకే నేను ఏదైనా పండగ వస్తోంది అనగా నాకు అవసరం అనుకుంటే నెలకి ముందే అన్ని తెప్పించుకుంటాను సో మీరు ఈ వీడియోలో నేను తెచ్చుకున్న స్టఫ్ అంతా చూస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నిహారిక గారిది షీజ్ కలెక్షన్స్ వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో మీరు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే తను ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టినా కొత్త స్టఫ్ వచ్చినా ఎప్పటికప్పుడు స్టేటస్లో మనకు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది కేటలాగ్ అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళది అలాగే ప్రతిదీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేస్తున్నాను చాలా స్వచ్ఛమైంది వందకి రెండు వందల పర్సెంట్ క్వాలిటీలో అయితే నేను గ్యారంటీ ఇస్తాను నేను ఏ పేజెస్కి అంత ఇవ్వనండి బట్ నిహారిక గారు అంటే నాకు అంత నమ్మకం అనమాట సో మీకు ఏవైనా వస్తువులు కావాలి ముందు ముందు పూజల కోసం అంటే తెప్పించుకోవచ్చు సో వెంటనే మీకు సందేహం వస్తుంది ఇన్ని దీపాలు ఇన్ని రకాల విగ్రహాలు ఇవన్నీ అవసరమా అని చెప్పి సో నా వరకు అయితే విగ్రహాలు దీపాలు ఇన్ని కొన్న తర్వాత వాటిని ఎలా స్టోర్ చేస్తాను ఇది కూడా చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉంటారు అది కూడా నేను తప్పకుండా వీడియోస్ అనేవి అందిస్తానండి సీజన్ అంటే ఇప్పుడు మనకి పర్వదినాలు నడిచేటప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం వెళ్తూ ఉంటుంది పర్వదినాలు లేనప్పుడు జనరల్ విషయాల మీద వీడియోస్ అనేవి పెడుతూ ఉంటానండి సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే కొన్ని దీపాల మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఏ దీపం పెడితే దాని వెనుకున్న పరమార్థం చెప్పాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే నమ్ముతారు దీని వెనుక ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి ఇది మనకి పెద్దవాళ్ళు తాంత్రిక రూపంలో మనం ఆచరించే ప్రతి విధానాన్ని తాంత్రికం అంటారండి తాంత్రికం అంటే అదేదో భూత ప్రేత పిశాచాల కోసం వాడేది కాదండి తాంత్రికం అంటే మనకుండేటువంటి శాస్త్రాల్లో మంత్రం ఎలాగో తంత్రం కూడా అంతే అనమాట మనం మంత్రంతో పలికితే ఒకటి ఏ విధంగా అయితే ఫలితాన్ని ఇస్తుందో దైవం పలుకుతుందో తంత్రం అంటే మనం చెయ్యడం ద్వారా ఆచరించడం ద్వారా కూడా అదే విధానం ద్వారా మనకి ఫలితాలనేవి అందుకుంటాం అనమాట సో తాంత్రికంగా కొన్ని విధానాలు ఉంటాయి సపోజ్ ఇప్పుడు పిండి దీపం పెట్టాం దాని వెనక పరమార్థం చాలా సందర్భాల్లో నేను చెప్పాను పిండి దీపం అనేది భగవంతుడు స్వీకరించడం కోసం కాదండి మనం అనుకొని ఏ జీవికి కావచ్చు లేకపోతే మనకి కావాలని చీమకు తీసుకువెళ్ళి బెల్లం దీపం పెట్టిన తర్వాత ఆ బెల్లాన్ని మ్యాష్ చేసి తీసుకువెళ్ళి మొక్కల్లో వేయండి చీమలు తింటాయి లేదా రోజు కొంత చక్కెర తీసుకువెళ్ళి నల్ల చీమలకు వెయ్యండి పిత్తృదోషాలున్నా పితృశాపాలున్నా మనకేమన్నా ప్రత్యేకంగా దోషాలు వంటివి ఉన్నా కూడా అవి తొలగిపోతాయంటే ఎవరు వేస్తారండి చీమలకు వేయడం ఏంటి ఫుడ్ అని అనుకుంటారు కానీ మన మీదే ఆధారపడ్డటువంటి జంతు జాలానికి జీవజాలానికి మనమే ఆధారం అనేటువంటి విషయాన్ని ఎవ్వరం గుర్తించాం అదే పనిగా ఆ పని చెయ్యండి అంటే ఎవ్వరం ఇంట్రెస్ట్ చూపించాం సర్లే ఆ బెల్లం ఉంటే మనకు సరిపోదా అని అనుకుంటాం అదే బెల్లం దీపం గణపతి ముందర వెలిగించండి ఆ బెల్లం వెలిగిన తర్వాత మ్యాష్ చేసి తీసుకువెళ్ళి మొక్కల దగ్గర కావచ్చు ఏదైనా ఒక ప్రదేశంలో వెయ్యండి చీమలు తింటాయి అవి తిని కొన్ని నెలల పాటు మనమంటే ఒక్కరోజులో ఆహారం దొరుకుతుంది అదే బెల్లం అనేది అవి కొన్ని కొన్ని వారాలు కొన్ని నెలల పాటు దాచుకొని తిని అన్ని రోజులు తన కడుపు నింపుకొని తన ఆశీర్వాదాన్ని మనకు అందించినప్పుడు మన కుటుంబానికి ఉండేటువంటి దోషాలు ఏదో ఒక రూపంలో ఏ పుట్టలో ఏ పావుందో అని ఏ విధంగా అంటారో ఏ ఆచరించేటువంటి విధానం ద్వారా మన దోషాలు తొలగిపోతాయో ఎవ్వరూ చెప్పలేరండి అందులో భాగమే పిండి దీపం కూడా భూమిలో ఉండేటువంటివి కావచ్చు కరిగించి నీటిలో వేయడం ద్వారా జలంలో ఉండేటువంటి జలచరాలు కావచ్చు అవి ఆహారంగా స్వీకరించి మనల్ని ఆశీర్వదించడమే పిండి దీపం వెనుకున్నటువంటి పరమార్థం గోమాతకు పెట్టినా కూడా పిండి దీపం అదే పరమార్థం గోమాతకు బెల్లం దీపం పెట్టినా అదే పదమార్థం అదే ఒక పప్పు దీపం ఇప్పుడు తీసుకువెళ్ళి నవగ్రహాల దగ్గర మంగళేశ్వరుడు అంటే కుజుడు ముందర మనం పప్పు మీద వేసి దీపం పెట్టాం ఏంటండి దాని వెనుక పరమార్థం ఆ పప్పు మనం అక్కడ వదిలేసి వస్తాం ఆ తర్వాత ఆ నవగ్రహాల దగ్గర చాలా పక్షులు వస్తాయి ఆ పక్షులు వచ్చి ఆ పప్పుని స్వీకరిస్తాయి అంటే మనకు తెలియకుండానే ఒక మూడు నాలుగు రోజుల పాటు మళ్ళీ మంగళవారం వచ్చి మనం కందిపప్పు మీద దీపం వెలిగించే వరకు కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల జీవులు ఒక పక్క చీమ తింటుంది ఇంకో పక్క పక్షులు తింటాయి వాటి కడుపు నుండి వాటి ఆశీర్వాదాన్ని మనకు అందిస్తాయి మనకు తెలియకుండానే ప్రకృతికి చాలా నష్టం చేస్తూ ఉంటాము అదేవిధంగా మనకున్నంతలో ప్రకృతికి తెలియకుండానే ఆధ్యాత్మిక కోణంలో ప్రసాదించి మనం మళ్ళీ మన దోషాలని మనమే కడుక్కుంటూ ఉన్నాం ఇక్కడ భగవంతుడి ప్రమేయం అనేది ఏం లేదండి కర్మ చేస్తున్నాం కర్మని తాంత్రికంగా కరిగించుకుంటూ ఉన్నాం ఇవి ఆధ్యాత్మిక కోణాలండి ఒక ఉసిరికాయ దీపం ఉంది ఉసిరికాయ దీపాన్ని రేపు కార్తీక మాసం వచ్చిన తర్వాత వెలిగిస్తాం అది వెలుగుతున్నంతసేపు కూడా దాని నుంచి వచ్చేటువంటి ఆ స్మెల్ ఏదైతే ఉందో అది కాలడం ద్వారా వచ్చేది మన ఆరోగ్యంగా ఉసిరి నుంచి వచ్చేటువంటి ఔషధ గుణాలు మనలో ఉండేటువంటి రుగ్మతల్ని తొలగిస్తాయి ఉప్పు దీపం లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మన మీద కాసులు వర్షం కురిపిస్తుందా అని అండి మన ఉప్పు దీపం వెలిగించేది చిన్నతనం నుంచి కొన్ని వందల ఏళ్ల నుంచి మనం గమనిస్తే గనక ఉప్పుతో దిష్టి తీయడం ద్వారా మనలో ఉండే నెగిటివిటీ అనేది పోతుంది అని మన పెద్దవాళ్ల ద్వారా మన అందరికీ తెలుసా లేదా అదే పద్ధతి అనేది అమ్మవారి ముందర ప్రతి శుక్రవారం దీపం వెలిగించి ఆ ఉప్పును తీసుకువెళ్ళి ఈశాన్యంలోనో లేదా ఇంటి బయట ఇంటి లోపల ఉండేటువంటి మూలల్లో పెట్టడం ద్వారా ఉప్పుకి నెగిటివిటీని తొలగించేటువంటి వాస్తు దోషాలని తొలగించేటువంటి శక్తి ఉంది తన చుట్టూ ఉండే నెగిటివ్ అంతటిని తాను స్వీకరిస్తుంది ఉప్పు అనేది ఉప్పుని బేస్ చేసుకొని ఎన్ని వైద్యాలు అనేవి ఉన్నాయి అనేది కూడా మనందరికీ తెలుసండి నిమ్మకాయ దీపం నిమ్మకాయ దీపం అనేది పూర్తిగా తాంత్రిక విధానం ఇది ఇంట్లో ఆచరించకూడదు గుడి దగ్గర మాత్రమే ఆచరించాలి అని చెప్తారు గుడిలోకి వెళ్లి మనం నిమ్మకాయ దీపం పెడతాం అది మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ మొక్కల్లోనో భూమిలోనో తీసుకువెళ్తారు సో అది మళ్ళీ జీవజాలానికి ఒక చక్కనైనటువంటి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది ఆహారంగా ఉపయోగపడుతుంది కావాలని పని కట్టుకొని సహాయం చెయ్యు అంటే మనం ఎవరికి చేస్తామండి మనకే లేదు పక్క వాళ్ళకి చేసేంత అంత ఏముంది అని అనుకుంటాం అదే ఒక దీపం పెట్టు ఆ దీపం ద్వారా ఇలా చెయ్యు అంటే ఖచ్చితంగా విధానాన్ని అవలంబిస్తాం మనకు తెలియకుండానే మనం మన మీద ఆధారపడ్డటువంటి జీవులకు ఆహారాన్ని అందించే వాళ్ళం అవుతున్నాం ఇంతేనండి నేను వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాలు అంతే తప్ప మన కర్మల్ని మనం తొలగించుకుంటున్నాం తప్ప వాటి ద్వారా భగవంతుడు వచ్చేసి భగవంతుడికి ఇవన్నీ మనం చేస్తున్నట్టు కాదండి ప్రతి దాని వెనుకుండేటువంటి ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోవాలి అలాగే కొత్త కొత్త దీపాలు కొత్త కొత్త విగ్రహాలు ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్తానండి ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది ఇంటి ముందర ముగ్గు వేసుకుంటాం ఇంటిని మన మనసుని పరిశుభ్రంగా ఉంచుకుంటాం నిత్య దీపారాధన చేస్తాం ఒక పండో ఫలమో మనకున్నంతలో ప్రతినిత్యం నైవేద్యం పెడతాము ఒక పర్వదినం వచ్చినప్పుడు మన దగ్గర ఉండే ఆ దేవతామూర్తులందరినీ కూడా పరిశుభ్రంగా ఉంచి వారికి నిత్య అర్చన ఒక అష్టోత్తరమో ఒక స్తోత్రమో పఠనం చేస్తాం లేదా వచ్చిన నామస్మరణ చేస్తాం సదాచారం పాటిస్తాం ప్రతి పర్వదినాన్ని ప్రతి పండగని తూషా తప్పకుండా ఆచరిస్తామనుకునే ఎవ్వరైనా ఏ దీపం అయినా ఏ సైజ్ అయినా ఎటువంటి వస్తువు అయినా మనం చక్కగా కొనిపెట్టుకోవచ్చండి వీటిలో ఏది మేము ఆచరించాం భగవంతుణ్ణి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది ఉగ్ర రూపమా మామూలు రూపమా అది అమ్మ రూపమా లేకపోతే ప్రశాంత రూపమా అని కాదండి తెచ్చుకున్న తర్వాత పట్టించుకున్నామా లేదా అనేటువంటి ఒక్కదానికి కట్టుబడి ఉంటే విగ్రహాన్నే తీసుకొచ్చాం పర్వదినం వచ్చినప్పుడు వారంలో వారికి సంబంధించినటువంటి రోజు వచ్చినప్పుడు కాస్త ఒక రెండు స్పూన్ల నీళ్లు పోసి మళ్ళీ శుభ్రపరిచి అలంకరించి దేవుడి ముందర పెట్టడం పటం ఉంది పండగ వచ్చినప్పుడు మళ్ళీ పూజ చేసుకోవడం లేదా మేము అలా చెయ్యలేము కానీ మా కొనాలనుంది అని అనుకుంటే నిత్య దీపారాధన మా ఇంట్లో ఉంటుంది అని ఉంటేనే పొద్దున్న సాయంత్రం దీపం పెడతాం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాము అన్ని ఆచారాల్ని మేము ఆచరిస్తాం అని అనుకుంటే నాకు నీ రూపం నచ్చింది నాకు తెచ్చుకోవాలనిపిస్తోంది అని అనుకున్నప్పుడు చక్కగా కొనుక్కొని ఆ దీపం అయినా విగ్రహం అయినా ఏవైనా వస్తువులైనా నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఎప్పుడైనా ఇత్తడి వెండి రాగి ఇవన్నీ కూడా జనరేషన్స్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటాయండి మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి కానీ ఒక్క విషయం మనం నిత్యం పూజ చేస్తాము అనుకుంటేనే ఏదైనా తేవాలి అంతే తప్ప తెచ్చేసి సంవత్సరాల పాటు అటక మీదనో కబోర్డ్స్లోనో పెడితే అది తప్పకుండా తప్పే అవుతుందండి ఒకవేళ కబోర్డ్లో పూజ చేసిన తర్వాత దాచుకున్నా లేదా అంటూ ముట్టు లేనిటువంటి ప్రదేశంలో దాచుకున్నా కనీసం శుక్రవారం వచ్చింది మహాలక్ష్మి అమ్మ విగ్రహం ఉంది మందిరంలో పెట్టలేకపోయాం దాచుకున్నాం ఆ రోజన్నా బయటకు తీయాలి తీసి అభిషేకం అది చేసుకుని జాగ్రత్తగా అమ్మకు తెలియందంటూ ఏం లేదు కానీ అమ్మ నా రూపంలో పూజ మన మనసులో ఉంది చక్కగా కొనుక్కోవచ్చండి ఎందుకు ఇన్ని రకాల దీపాలు ఇన్ని రకాల విగ్రహాలు పటాలు అవసరమా అంటే నా వరకు అయితే ఒక దీపం తీసుకుందాం దీపం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఆధ్యాత్మిక కోణం ఎలా ఉందో ఇవేం పట్టించుకోకుండా చక్కగా ఒక కొత్త దీపం ఒక కొత్త విగ్రహం పెట్టినప్పుడు నార్మల్ కంటే కూడా మన పూజ ఎంత బాగా ఆస్వాదిస్తామండి ఆ రోజు ఒక పర్వదినమో పండగ వచ్చినప్పుడు విశేషంగా అలంకరించి చుట్టూ దీపాలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఒక కొత్త వస్తువుని అక్కడ పెట్టినప్పుడు మామూలుగా కన్నా పూజ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే పూజ మీద ఏకాగ్రత రావాలంటే కొత్త కొత్త వస్తువులు ఉపయోగించాలని కాదండి దీని అర్థము మనం ఏ విధంగా అయితే కొత్త కొత్త వస్త్రాలు కట్టుకొని ఆ టైంలో మనకు తెలియకుండానే మనం కొత్త ఉత్సాహాన్ని పొందుతాము నాలుగైదు రకాల దీపాలు నాలుగైదు రకాల వస్తువులు సమకూర్చుకొని ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ ఆ వాతావరణాన్ని చూసుకుంటూ అక్కడ దేవతామూర్తిని ప్రతిష్ఠించినప్పుడు పొందే ఆధ్యాత్మిక అనుభూతి చాలా బాగుంటుంది అదే సరే ఒకే విగ్రహం ఉంది సరిపోతుంది ఒకే పూజ ఉంది అనుకున్నప్పుడు పెద్దగా మనకేమీ తేడా అనిపించదు ఎందుకంటే మనమేం మహానుభావులం కాదు కదండి చుట్టూ ఉండే వాటికి అట్రాక్ట్ అవుతాము చుట్టూ కనిపించేదాన్ని కొనుక్కోవాలనుకుంటాం చిన్న చిన్న వస్తువులకి ఆశపడుతూ ఉంటాం వాటి ద్వారా ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మికంగా అనుభూతిని కూడా పొందుతూ ఉంటాము ఇందులో తప్పే ఉంది అనేది నా మనసులో ఉండేటువంటి భావన కానీ ఏది అతి మంచిది కాదు అంటారు అతి ఉండకూడదు కూడా ఇప్పుడు మనం కొనుక్కునేటువంటివి ఏవైనా నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిని కాపాడుకోగలరా లేదా కొనే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ పూజలు చేయగలుగుతారా మన వాళ్ళకి మనం నేర్పగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించుకొని ఏ విధానమైనా పాటించవచ్చు అలా చేయలేనప్పుడు ఉన్న వాటితోనే భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించుకోవడం మంచిది సో మేము అన్నీ పాటిస్తాము అనుకునేటప్పుడు ఎటువంటి విధానాన్ని ఏ దేవతామూర్తిని ఏ అమ్మ రూపంలో ఆరాధన చేయడానికైనా భయపడకండి ఉన్న వాటిని దయచేసి తీసుకువెళ్ళి ఏ నదుల్లోనో గుళ్ళలోనో వేసేయకండి ఆ పూజ చేసి ఆ ఫలితాన్ని పొంది ఆ అమ్మను తీసుకువెళ్ళి మన చేతులతో గంగలో కలపడము తీసుకువెళ్ళి వదిలేయడము ఎలా చేయగలుగుతామండి ఫలితాన్ని పొందేసి అమ్మను చక్కగా ఆరాధన చేసేసుకొని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం ఆ నమ్మకాన్ని కోల్పోయి తీసుకువెళ్ళి అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మనకంటూ ఒక అభిప్రాయం ఉండదా ఎవరు ఏది చెప్తే అటువైపు వెళ్ళిపోయేలాగా మన మనసు ఉంటే ఇంకా ఆధ్యాత్మికత ఎలా అవుతుందండి ఫలితాలు రావు రావు అంటే మన మనస్తత్వమే ప్రధానమండి ఒక నమ్మకం విశ్వాసం అది ఉన్నప్పుడు మన చివరి ఊపిరి ఉండే వరకు కూడా అది అలాగే ఉండాలండి ఎవరో వచ్చి మార్చినంత మాత్రాన మన నమ్మకాలు మారిపోతున్నాయి మన అభిప్రాయాలు మారిపోతున్నాయి అంటే అది కలిపురుషుడు ప్రభావం అనుకోవాలి మన ఫలితాలు రాకుండా అడ్డుకుంటున్నటువంటి దాని మీద మనం చేసుకున్నటువంటి కర్మలే కారణం అనుకోవాలి నేను చాలా సందర్భాల్లో మీతో పంచుకుంటూ ఉంటాను సందేహం అనుమానం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఫలితాలు ఇవ్వవండి మనం ఎన్ని వ్రతాలు పూజలు చేసినా నమ్మకం గట్టి నమ్మకం భగవంతుడు మనది స్వీకరిస్తున్నాడు అని అదేవిధంగా లోపల ఒక భయం అదేవిధంగా భయం పైశాచిక ఆనందం ఒకరి నుంచి ఒకరికి లింకులు పంపించో మెసేజ్లు పెట్టో దీని మీద మీరు వివాదం చేయండి దీని మీద మీరు మాట్లాడండి అని అవతల వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తద్వారా ఎంతోమంది నమ్మకంతో చేసుకుంటున్నటువంటి పూజల్ని అనుమానంగా భయంగా మారుస్తున్నారు ఇవేనండి కర్మల రూపంలో మన కుటుంబాల్ని మన తరాల్ని వెంటాడేది సో గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా మనం షేర్ చేసేస్తాము మనం వాళ్ళకి ఏదో ఒక సమాచారం ఇచ్చేసి దీని మీద మాట్లాడండి అనో దీని మీద వీడియో చేయండి అనో అడిగేస్తాం కానీ ఆ సమాచారం పాజిటివ్గా ఉండి అందరినీ మంచిగా నడిపితే పర్వాలేదండి నెగిటివ్గా మారి మనం చేసినటువంటి తప్పు వల్ల ఒక్కరు బాధపడినా ఒక్కరు పూజలకు దూరమైన ఒక్కరు ఆచరించాలి అనుకున్న దానికి భయంతోనో అనుమానంతోనో దూరమైనా అది మాత్రం తప్పకుండా మనల్ని వెన్నాడి తీరుతుందండి సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఇందులో చెప్పిన ప్రతి విషయం కూడా పూర్తిగా నా వ్యక్తిగతం సో చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన విషయాలైతే మీ అందరితోనూ షేర్ చేసుకున్నానండి కాబట్టి సాత్వికంగా ఆరాధన చేసేటువంటి మనం ఎవ్వరైనా కూడా నిత్య ఆరాధన చేసే మనం అంతా కూడా ఏ దేవతామూర్తిని ఏ రూపంలో అయినా తయారు చేసుకొని కావచ్చు ప్రతిష్ఠించుకొని కావచ్చు పీఠాలు పెట్టుకొని కావచ్చు పూజా పూజామందిరాల్లో కావచ్చు చక్కగా పూజలు అనేవి చేసుకోవచ్చండి ఇందులో ఎటువంటి సందేహం లేదు మన జ నెక్స్ట్ జనరేషన్స్ చెయ్యలేవు అనుకున్నా మనం ఆరాధన చెయ్యలేము అనుకున్నా వీటన్నింటికీ దూరంగా ఉండడమే మంచిది చక్కగా ఒక నామస్మరణతో గడిపినా కూడా ఈ కలియుగంలో అత్యంతమైనటువంటి ఫలితాలనిస్తాయి ఏవైనా బాధ పెట్టే మాటలు ఉంటే దయచేసి క్షమించండి ఇవి పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏవైనా పొరపాట్లు గనక వినిపించి ఉన్నా కనిపించి ఉన్నా దయచేసి క్షమించండి నమస్తే